మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పాలసీలతో ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య సర్వనాశనమైనట్లు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి తెలిపారు. హైస్కూల్లో 3, 4, 5 తరగతులను విలీన విధానాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెనక్కు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కావలి డిప్యూటీ డీఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ మల్లి మాట్లాడుతూ, జగన్ విద్యా పాలసీల వల్ల దళిత గిరిజన పిల్లలకే నష్టం జరిగిందన్నారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆయన బాటలోనే నడవడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వెంటనే గత ప్రభుత్వ విలీన నిర్ణయాలను లోకేష్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సార్, నా పేరు ఎస్ మల్లి, నేను దళిత సంఘర్ష సమితి జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు మన కొత్త రాష్ట్ర ప్రభుత్వము వచ్చింది కాబట్టి మనము గతంలో ఉన్న ప్రభుత్వము 3, 4, 5 తరగతుల పిల్లల్ని ఉంటే గ్రామీణ ప్రాంత పిల్లల్ని 3 కిలోమీటర్ల దూరం హై స్కూల్లో కలిపినారు. అది మళ్ళీ ప్రాథమిక పాఠశాల ఎలిమెంటరీ స్కూల్ అంతా వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది. ఆడ 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లకాయలకి 2 టీచర్లు నిలబడిపోతున్నారు. ఆ విధంగా హై స్కూల్కి వచ్చారు. 3, 4, 5 తరగతుల హై స్కూల్ కలిపినారు. ఆ హై స్కూల్ విద్య లేక ఎలిమెంటరీ విద్య లేక మధ్యన బడుగు వర్గాల పిల్లలు చాలా విద్యకు దూరం అయిపోతున్నారు. ఇది అర్థం కాని పరిస్థితుల్లో అయిపోతుంది. ఆడ ఇంగ్లీష్ మీడియం చెప్పలేక, ఆడ తెలుగు మీడియం చెప్పలేక, ఏదీ లేకుండా పిల్లలు వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దారుణంగా చేశాడు. ఎలిమెంటరీ విద్య లేకుండా పోవటం వల్ల వీళ్ళు ప్రాథమిక విద్య రాయటం అనేది చదవటం అనేది ఒక ప్రాథమిక విద్య పిల్లకాయలకి అవసరము. అది ఒక స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అది దాన్ని వదిలేసి పిల్లకాయలకి చదువు రాయకుండా చదువు మాట్లాడకుండా పోయి వీళ్ళని తీసుకుపోయి 3వ తరగతి 4వ తరగతిలోనే మళ్ళీ హై స్కూల్లో చేసి హై స్కూల్ నుంచి నేరుగా అమెరికా పోవాలా వీళ్ళు అని చెప్పి సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది దారుణమైన పరిస్థితులు. అతను కూడా సర్వనాశనం అయిపోయాడు. పిల్లకాయల్ని, బడుగు వర్గాల పిల్లకాయలను సర్వనాశనం చేయటమే కాకుండా రాజకీయంగా కూడా అతను కూడా సర్వనాశనం అయిపోయాడు. అదే లోకేష్ బాబు కూడా అతని యొక్క పాటను నిర్వహిస్తే ఈయన కూడా పోతాడు, ఖచ్చితంగా పోతాడు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, తప్పకుండా ఆయన బాట నువ్వు నడిస్తే నువ్వు కూడా పోతావు. తప్పకుండా ఈ 3, 4, 5 తరగతుల్లో కూడా ఈ పిల్లల్ని కూడా యథాస్థితికి ఎలిమెంటరీ స్కూల్కి రాయియాలా. కాబట్టి మాకు విలగమైన ఎలిమెంటరీ విద్యను బలోపేతం చేయాలి. హై స్కూల్కి పిల్లల్ని చిన్న పిల్లకాయలు తీసుకొచ్చి వాళ్ళని అక్షర జ్ఞానం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కలిపి వాళ్ళకి అందరికూలం పరిచినారు. ఆ విద్య లేకుండా, ఈ విద్య లేకుండా, మధ్యన ఏ విద్య లేకుండా మమ్మల్ని పూర్వ పరిస్థితుల్లో రెడ్ కాడ కాపలా ఉండే విధంగా స్థితికి తీసుకొస్తున్నాను. ఆయన ఇది మంచిది కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి పాలసీని కానీ నిర్వహించబడితే మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేసేవాళ్ళం కదా, నీకు ఎందుకు వేస్తాము మేము ఓట్లు. కాబట్టి తప్పు ఇది. తప్పకుండా ఇవి 3, 4, 5 తరగతుల పిల్లకాయలందరూ కూడా వెనక రావాలి. ఎలిమెంటరీ స్కూల్ విద్యను బలోపేతం చేయాలి. ఇక్కడే మన వాళ్ళు ఏ వార్డుల్లో ఉంటారో ఆ వార్డుల్లోనే ఆ పిల్లల్ని ఖచ్చితంగా విద్యా బుద్ధులు నేర్పించాలనేది మా మనవి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.